ప్రతిపాడుకి బాలసాని కిరణ్ కుమార్ ను కొండపికి ఆదిమూలపు సురేష్ ను ఖరారు చేసింది వేమూరుకు వరికోటి అశోక్ బాబును తాడికొండకు మేకతోటి సుచరిత పేర్లను ప్రకటించారు సంతనోతలపాడుకు మేరుగా నాగార్జునను చిలకలూరిపేటకు మల్లెల రాజేష్ రాయుడిని ఖరారు చేశారు ఇక గుంటూరు వెస్ట్కి విడదల రజనీని అద్దంకికి పాణెం హనిమిరెడ్డిని మార్చారు మంగళగిరికి కంజి చిరంజీవి రేపల్లికి ఈపూరు గణేష్ గాజువాకకు వరికోటి రామచంద్రరావు పేర్లను ప్రకటించారు పార్టీ ఎవరి సేవల్ని వదులుకోదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు అందరి సేవలను పార్టీ వాడుకుంటుందని చెప్పారు ఆయన అధికారం అంటే బాధ్యత అనుకునే పార్టీ వైసీపీ అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరెక్కడ రాణిస్తారో వారిని అక్కడికే పంపిస్తున్నామని చెప్పారు ఆయన నియోజకవర్గాల మార్పు ఈ 11 సెగ్మెంట్లకే పరిమితం కాదన్నారు ఇవాళ జరిగిన నాటకీయ పరిణామాలకు గుంటూరు కేంద్ర బిందువుగా నిలిచింది మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించారు ఆయన పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది అంతకుముందు ఆయన సీఎం జగన్తో భేటీ అయ్యారు ఈ ఉదయం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేశారు అసెంబ్లీలో రాజీనామా లేఖ అందజేశారు ఆర్కే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు ఆర్కే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఓఎస్డీకి రాజీనామా లేఖ ఇచ్చారన్నారు ఆర్కే వ్యక్తిగత కారణాల వల్లే దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి చెప్పారు 2019లోనే మంగళగిరి సీట్ను పద్మశాలికి ఇవ్వాలని అనుకున్నామని కానీ కొన్ని కారణాల వల్ల ఆర్కే పోటీ చేశారని వివరించారు ఆయన ఆర్కే ఉంటే జగన్తో ఉంటారని లేకపోతే పొలం పనులు చూసుకుంటారని అయోధ్య రామిరెడ్డి చెప్పారు విజయవాడ వెస్ట్లో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న నాగుల మీరాలు ఎంపీ కేసినేని నానిపై కీలక వ్యాఖ్యలు చేశారు పశ్చిమ స్థానంలో తాను కానీ నాగుల మీరా కానీ పోటీ చేస్తారని చెప్పారు బుద్దా వెంకన్న విధేయత నిబద్ధత గలవారికే చంద్రబాబు టికెట్ ఇస్తారని చెప్పారు బుద్దా వెంకన్న ఎవరు పడితే వాళ్ళు మాకే టికెట్ అని చెప్పుకుంటే కుదరదంటూ ఎంపీ కేసినేని నానిని ఉద్దేశించి బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి యువ న్యాయవాదులకు అండగా ఉంటామని మరోసారి మాటిచ్చారు ఏపీ సీఎం జగన్ లాయర్ల సంక్షేమం కోసం 100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇవాళ వైఎస్ఆర్ లా నేస్తం నిధుల విడుదల చేశారు సీఎం జగన్ 2807 మంది జూనియర్ లాయర్ల ఖాతాలో 7,98,00,000 జమయ్యాయి 3 ఏళ్ల పాటు ఏడాదికి 60,000 చొప్పున మొత్తం 180,000 సాయం అందించడం లా నేస్తం లక్ష్యం రైతులకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సవాల్ విసిరడంపై స్పందించారు ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు అవసరం లేదని తాను చాలని అన్నారు చంద్రబాబుకు సవాల్ విసిరే స్థాయి కాకాణికి లేదని గోరంట్ల కొట్టిపారేశారు మంత్రి చెప్పిన అంశాలపై బహిరంగ చర్చకు నేను సిద్ధమన్నారు అమలాపురం మాదిగల రాజకీయ ఆత్మీయ సభలో రాజకీయ రభస చెలరేగింది వేదికపై ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ ఫోటో లేదని కొందరు కార్యకర్తలు గొడవకు దిగారు రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంపీ నందిగామ సురేష్ ఉండగా ఈ గొడవ జరిగింది అల్లరి చేసిన వారిపై కేసులు పెడతామని ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ హెచ్చరించారు సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.